హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చి రీసెంట్గా మా వారి ఫ్రెండ్ది ఫ్యాక్టరీ ఓపెనింగ్కి వెళ్ళాం, అదే మీకు చూపించబోతున్నాను. ముందుగా మీకు ఆ ఫ్యాక్టరీ గురించి లైట్గా కొంచెం ఇంట్రడక్షన్ చెప్తానండి. అది వచ్చి ఫ్యాక్టరీ నేమ్ వచ్చి ప్రసాద్ ఫ్యాబ్, మేనేజింగ్ డైరెక్టర్ అభిజిత్ ఆర్ ప్రసాద్. వాళ్ళు మెయిన్గా డీల్ చేసేది స్టీల్ ఫ్యాబ్రికేషన్ సర్వీసెస్, ఇంకా అల్యూమినియం ఫ్యాబ్రికేషన్ సర్వీసెస్. మీరు గూగుల్లో ప్రసాద్ ఫ్యాబ్ అని సెర్చ్ చేసినా సరే ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సినంత వస్తుంది. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన వర్క్స్ అన్నీ కూడా ఇచ్చిన టైంలో కంప్లీట్ చేశారు, ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదనేసి మంచి పేరుంది ఆయనకి. సో ఇదే అండి కొత్త ప్రాజెక్ట్, శంకుస్థాపన చేశారు. వాళ్ళ ప్రీవియస్ ఫ్యాక్టరీ వచ్చి రాజన్ కుంటలో ఉండేది, ఇప్పుడు కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఎక్కడంటే మావలిపురా విలేజ్ దగ్గర ఎలంక పోస్ట్ కింద వస్తుంది అది. అదే మీకు చూపించబోతున్నాను ఈరోజు. ఈయన మేనేజింగ్ డైరెక్టర్ అభిజిత్ అని. ఇదే వాళ్ళు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఫ్యాక్టరీ ఐ థింక్ విత్ ఇన్ సమ్ 2 మంత్స్లో కట్టేసినట్టున్నారు. యాక్చువల్ వాళ్ళు పూజ ఈవినింగ్ పెట్టుకున్నారు, కానీ మేమేంటంటే ఇంట్లో అది ఆఫీస్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళేసరికి ఈవినింగ్ కాస్త నైట్ అయిపోయింది. ఇదే ప్రసాద్ సార్, ఈయనే అండి మేనేజింగ్ డైరెక్టర్ అభిజిత్. కొబ్బరికాయతో దిష్టి తీసి ఆ కాయ పాకలు కొడతారు. లోపలికి వెళ్తున్నాము చూసి. ఇది ప్రసాద్ ఫ్యాబ్, ఆయనే ప్రొప్రైటర్. మీరు వీళ్ళ గురించి తెలుసుకోవాలంటే కనుక గూగుల్లో సెర్చ్ చేయండి, నేను చెప్పలేదు ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, వాటి పేర్లు నాకు తెలీదు. చీకట్లో తీసాను కదా, కొంచెం తక్కువగా అనిపిస్తుంది. రాజన్ కుంట బ్రాంచ్ దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది యాక్చువల్ ఆ రోజు ఆంటీ బర్త్డే, అభిజిత్ వాళ్ళ మమ్మీ బర్త్డే. సో ఆ రోజు ఎలాగైనా పూజ చేసుకుందామని గబగబా కానిచ్చారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఫోటోలో ఉన్నది మినిస్టర్ అనుకుంటా, వీళ్ళు ఫస్ట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అప్పుడు వచ్చిన ఫోటో అది. ఏమనుకోవాలి కదండి, ఎలా పడతా కూర్చున్నారండి. ఈయన మంజు అన్న, అభిజిత్ వాళ్ళ అన్న. హాయ్ చెప్పు ధ్యాన్, వాడు ధ్యాన్. వాళ్ళ వద్దిన అభిజిత్ వాళ్ళ వద్దిన ధ్యాన్ వచ్చి వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబు. వాడు శమంత్ మంచి ఫ్రెండ్స్, ఇద్దరు బాగా ఆడుకున్నారు. ఆడుకోవడం కన్నా కూడా అల్లరి చేశారు బాగా. ఇదిగోండి వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్, ఇది పింక్ షర్ట్ రవి, బ్లూ షర్ట్ సుధి. కనిపించినంత సైలెంట్ కాదు. శ్వేత పక్కన, శ్వేత సుధి వైఫ్, చైత్ర రవి వైఫ్. నలుగురు కలిస్తే లబ్లబ్ లబ్లబ్ మాట్లాడేస్తానే ఉంటారు, అంతా కండనే మాట్లాడతారు, మనకు కొంచెమే అర్థమైంది. వీడియో అనేసరికి వెళ్ళిపోయాడు సది. అందరికి నమస్తే చేస్తున్నాడు రవి, చేస్తున్నాడు. ఇదే అండి ప్రసాద్ ఫ్యాబ్, ఇంట్రెస్ట్ ఉంటే కనుక గూగుల్లో సెర్చ్ చేయండి,
ఇది అక్కడ ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఆంటీ, అభి వాళ్ళ ఇంటికి. ఆంటీ బర్త్డే ఆ రోజు, సో కేక్ కటింగ్. ఇది వాళ్ళ ఇల్లు, అభిజిత్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. ఆంటీ వీడియో అనుకోవాలి, అందుకే నైటీలో ఉన్నారు. సడన్ గా షాక్ అయ్యారు. మోహన్ రాజు ఫ్రెండ్, మోహన్ రాజు కూడా ఇంకో ఫ్రెండ్. బిర్యానీ పార్సల్ చేస్తున్నారు, మిగిలిన పోయిన బిర్యానీ. అక్క అభిజిత్ వాళ్ళ అక్క. ఇదిగోండి ఎండి. వాడు తనీష్ రవి వాళ్ళ బాబు. ఇది కేక్ కటింగ్ చేశాము. హ్యాపీ బర్త్డే ఆంటీ. తిను అక్క శ్వేత అక్క వాళ్ళ పాప, ఇందాక చూసాం కదా అభిజిత్ వాళ్ళ సిస్టర్ అని, వాళ్ళ పాప. అంకిల్ అభి వాళ్ళ డాడీ. అన్న శ్వేత కొంచెం సిగ్గుపడుతుంది వీడియో తీస్తున్నానని. ఇంకదండి ఆ రోజు అలాగా ఎంజాయ్ చేసాం బాగా. ఫస్ట్ పూజ అయింది, పూజ సెరమనీ అయిపోయిన తర్వాత ఇలా ఆంటీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుని బాగా ఎంజాయ్ చేసి నైట్ 11:30 అలా వెళ్ళాం ఇంటికి. అప్పుడు స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చి రీచ్ అయ్యేసరికి దగ్గర ఇల్లు 11:45 అలా అయింది. సో అదండి సంగతి. యా ఈ ఎపిసోడ్ యాప్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.